YouTube ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మ వ్లాగ్స్ స్వాగతం చేస్తా. మంచి మంచి జార్జెట్స్ అంటే క్రేప్లు జార్జెట్లు ఎక్కువ అంటే ఇప్పుడు సీజన్ మనకి వర్షాకాలం శీతాకాలం కాబట్టి కాటన్ శారీస్తో పని ఎక్కువ ఉండదు కదా మనకి. దాని గురించి జార్జెట్ శారీస్ అడగటం వల్ల ఎక్కువ జార్జెట్లు క్రేప్లు చేస్తున్నానండి. ఇప్పుడు ఇంకొక వెరైటీ వచ్చింది కొత్తగా జార్జెట్ అంటే ఇంతకుముందు వచ్చింది నేను ఫస్ట్ వీడియో చేస్తున్నాను వీటితో. ఆ శారీస్ చూపించాలని మంచి మంచి కలెక్షన్తో మేము ముందుకు వచ్చాను. రండి చూసేద్దాం. ఫస్ట్ అండి ఇది మీకు కొంచెం దగ్గరగా జూమ్ చేస్తే తెలుస్తుంది డోరీ వచ్చింది చూడండి జార్జెట్ దీనికి. క్రేప్ మెటీరియల్ అయితే సాదాగా ఉంది. ఇది వాటర్లో పెట్టినా ఇలా దగ్గరికి వచ్చేదండి శారీ. వాటర్లో పెట్టుకున్నా ఇలా డోరీ వస్తుంది కనిపిస్తుందా లైట్గా డోరీ ఉంటుందండి. ఇది జార్జెట్ శారీసే అంటారు వీటిని కూడా అంటే స్పెషల్ జార్జెట్ అంటారు అన్నమాట పేరు. ఇది పౌటన్స్ అండి సేమ్ అదే కలరు బ్లౌజ్ వస్తుంది. శారీ ఈ కలర్ వస్తుంది వైలెట్ అంటే లైట్ కలర్ కొంచెం. ఇది స్క్రీన్ షాట్ వేరియేషన్లు ఏమి పెద్ద రేటు క్రేపులకి వీటికి రేట్లు ఒక 50-100 డిఫరెంట్ అండి అంతకంటే ఉండదు అదే కాస్ట్లో ఉంటాయి. కొత్తగా వచ్చిందనమాట అంటే నేను వీడియో చేయటం కొత్త ఇవైతే ఎప్పటి నుంచో ఉన్నాయి. జార్జెట్ క్రేప్ అయితే కొంచెం కంపల్సరీ రోలింగ్ చేస్తే లెంత్ బాగా వస్తుంది. ఇది వాటర్లో మనమే కొంచెం సగ్బింగ్ గెంజి పెట్టేసుకుని పొడి వస్తుంది కదండి అది డబ్బా పైన ఆరేసుకుని ఇస్త్రీ చేయించేసుకున్నా కూడా రోలింగ్ చీరలాగా ఉంటుంది. దీని స్పెషల్ అదే బాగానే ఉంటుంది. కంపల్సరీ డ్రైవర్స్ అయితే అవసరం లేదని చెప్తూ ఈ శారీస్తో మేము ముందుకు వచ్చాను. వచ్చండి వన్ బై వన్ చూసేద్దాం. అది ఇదేనండి మొన్న ట్రిప్లో క్రేప్ శారీస్ చేసినప్పుడు ఈ కాంబినేషను. ఎంతమంది ఇప్పటికీ స్క్రీన్ షాట్ పెడతానే ఉన్నారు ఆ వీడియో రిలీజ్ అయ్యి 15 డేస్ 20 డేస్ అవుతుంది అయినా సరే ఇలా ఉంటుంది. ఇది పౌటంచు బ్లాక్ వస్తుందండి బార్డర్. ఇది ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుందండి అలా అని బాగా ట్రాన్స్పరెంట్గా ఏమి ఉండదు సరిపడే ఉంటుంది. స్పెషల్ జార్జెట్ అంటారు వీటిని స్పెషల్ జార్జెట్ అంటే లైట్గా మీకు డోరియా కనిపిస్తుందా ఇలా చెక్స్లా వచ్చింది కదా అలా ఉంటుంది. రెడ్ రెడ్ అండ్ మెంతి ఏమంటారు ఇది మెహందీ గ్రీన్ కాంబినేషన్. ఇంకా చిన్న టెంపుల్ అండి ఇది బార్డర్ అంతా చిన్న టెంపుల్ వచ్చింది. పళ్ళు కూడా గ్రీన్ వస్తుంది. ఓపెన్ చేస్తే మళ్ళీ ఫోల్డ్ చేయలేక ఓపెన్ చేయట్లేదు. స్క్రీన్ షాట్ మీ స్పందన ఎలా ఉంటుందనేసి ఫస్ట్ టైం కొద్ది చీరలు ఒక తీసుకున్నాను. ఇది క్రాస్ డిజైన్ వస్తుందండి రెడ్ అండ్ పింక్ కాంబినేషన్. ఇదే పింక్ బ్లౌజ్ బాగున్నాయి కదా సారీస్. బ్లాక్ అండ్ రెడ్ అంటే క్రేపుల్లోని జార్జెట్లోని కాటన్స్లోని అన్ని ఇవే కాంబినేషన్స్ వస్తాయండి ఇవి శారీస్. మనకి నచ్చిన మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవాలంతే. ఇది బ్లాక్ అండ్ రెడ్ స్క్రీన్ షాట్. దాంట్లో రెడ్ అండ్ మెహందీ గ్రీన్ శారీ అంతా ఇదే వస్తుంది. కుచ్చిళ్ళలోని పళ్ళులో మాత్రం రెడ్ వస్తుంది బ్లౌజ్ రెడ్ ఉంటుంది శారీ అంతా గ్రీన్ ఉంటుంది. ఓపెన్ చేస్తే నలిగిపోతాయనండి శారీస్ ఓపెన్ చేయట్లేదు. మంచి ఇది కూడా మొన్న ట్రిప్లో క్రేప్ దాంట్లో వచ్చింది ఇదే కాంబినేషను ఇలాగే బార్డర్. అసలు ఇంక ఎంతమంది కాంబినేషను చీర అందుకున్నారు కూడా చాలా గొడవ చేశారు మేడం ఎంత బాగుందో. ఇంకా షిప్పింగ్ మీరు ఫ్రీ ఇచ్చారు షిప్పింగ్ ఛార్జ్ తీసుకోలేదు అనిపించిందండి శారీ చూసన్నారు కస్టమర్. అంటే వారికి ఎంత నచ్చిందో ఆ చీర. స్క్రీన్ షాట్ బ్లాక్ అండ్ రెడ్ ఇది క్రాస్ డిజైన్ వస్తుందమ్మా ఇలా ఉంటుంది క్రాస్. ఇది బ్లౌజ్ మంచి మంచి రెడ్ పండు మిరపకాయ కలర్ అంటారే మిర్చి రెడ్
స్క్రీన్ షాట్ సేమ్ అదే రెడ్ అది క్రాస్ డిజైన్, ఇది బార్డర్. ఒకరు క్రాస్లు కావాలంటారు, ఒకరు లంగా ఉని అంటారు, ఒకరు బార్డర్ లేదా మేడం అంటారు. అందరినీ దృష్టిలో పెట్టుకుని అన్ని రకాలు చేయాల్సి వస్తుంది కదా. అదిగోండి ఇది ఒకటి ఏదో జార్జెట్ యాడ్ అయింది. ఈ మెటీరియల్ కాదు, క్లాత్ బాగుందని తీసుకున్నాను. ఈ రస్ట్ కలర్ కూడా నేను ఇలా పౌట్ ఇలా వేసుకుని చూశాను, ఇక్కడే ఈ ప్లేస్లోనే వీడియో చేశాను. అది టెంపుల్ కుర్చీల్లో సేమ్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ రస్ట్ కలర్. మేము తెలుగులో అయితే దీన్ని ఏమంటామంటే ఇటుక పొడి కలర్ అంటాం. తెలుగు లాంగ్వేజ్ అలా ఉంది కదా. దారాల కలర్లు కానీ వెజిటబుల్ కలర్స్ కానీ చెప్తాం. స్క్రీన్ షాట్ తీసుకున్నారా? ఇవన్నీ స్పెషల్ జార్జెట్స్. దాంట్లో బాట్లీ గ్రీన్ రస్ట్ కలర్, ఇది కూడా కొంచెం డార్క్ దానికంటే, మెరూన్ కాదు. అలా ఈ కుచ్చిళ్ళు వస్తుందండి ఈ గ్రీన్ అంతా. పౌటంచ్ కూడా ఇదే, బ్లౌజ్ ఇదే, శారీ అంతా ఈ కలర్ ఉంటుంది. ఎలా ఉంటుంది సార్? వాడితే మీరే అనుకుంటారు ఈ చీరలు కావాలని. మళ్ళీ ఇప్పుడు క్రేపులు ఎలా అడుగుతున్నారో వీటిని కూడా అలాగే అడుగుతారు. స్క్రీన్ షాట్ బాగా నచ్చిన కలర్ అండి, బ్లూ అండ్ రస్ట్ కలర్. ఇది కూడా క్రాస్ డిజైనే. ఈ కలర్ ఇష్టం నాకు, బాగుందని. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. కుచ్చిళ్ళ వైపు తీసాను. క్రాస్ డిజైన్ వస్తుందమ్మా, ఇలా ఉంటుంది. చెప్పాను మీకు, గుర్తుపట్టేసి ఉంటారు పద్మ గారికి నచ్చితే శారీ ఓపెన్ చేసేస్తారు అని. ఇది బ్లౌజ్ వస్తుందమ్మా క్రాస్ డిజైన్. ఓపెన్ చేస్తే తెలిసింటుంది మీకు శారీ ఎలా ఉంటుందో. క్రాస్ డిజైన్ అంటే ఇలా క్రాస్లు వస్తాయి. అది కొంచెం కలర్, ఇది కొంచెం. ఇది ఫ్రింట్ కూడా బాగుందండి స్టైల్గా, మరి హెవీగా లేకుండా, అంటే ఏంటి గాడీగా లేకుండా. ఇది కూడా ఫస్ట్ చూపించాను మీకు బ్లాక్ ఈ బ్లూ, అది బార్డర్ వచ్చినట్టుంది. ఇది కుచ్చిళ్ళో టెంపుల్ వస్తుంది, ఇది ఇలా పెద్ద టెంపుల్. పౌటంచ్ కూడా బ్లాక్, శారీ అంతా ఇలా ఉంటుంది. స్క్రీన్ షాట్ ఇది మొన్న జార్జెట్లో బాగా నచ్చి తీసుకున్నాను, ఒకటి తగిలిందండి. ఇది మొన్న వీడియో అక్కడ అమ్మవారిని పెట్టుకుని చేసిన వీడియోలో శారీ జార్జెట్ అందులో శారీ అన్నమాట. ఈ కలర్ కాంబినేషన్స్ నచ్చేసి కావాలని తీసాను, ఇది ఇందులో వచ్చింది. చూసుకోలేదు నేను శారీ ఇది. ఇది ఒక్కటే జార్జెట్ వచ్చిందండి దీనికి. దీనికి కొద్దిగా ఇది ఒక్క చీరకే రేటు డిఫరెంట్ ఉంటుంది. మీరు స్క్రీన్ షాట్లో అడగచ్చు, పర్వాలేదు. స్క్రీన్ షాట్ ఇక్కడికి ఇవి స్పెషల్ జార్జెట్స్ వచ్చినాయండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో రకం ఆ మెటీరియల్లోనే కొంచెం నెట్ టైప్లో అనిపిస్తుంది, నెట్ జార్జెట్స్. ఇవి ఇంకా అసలు నేను ఇంత కొంచెం పలచగా ఉంటాయండి, కొంచెం ఆడపిల్లలకు బాగుంటాయి. బాగా 50 ఇయర్స్ అలా బాగోవు, పలచగా ఉండి ఇష్టపడలేని వాళ్ళకి కొంచెం లీన్గా ఉంటే బాగానే ఉంటాయి. ఒళ్ళుగా ఉన్న వాళ్ళకి కొంచెం పలచగా ఉంటే నచ్చదు కదా. నేను ధైర్యం చేయలేకపోతున్నాను ఈ చీర, కొంచెం పలచగా ఉంటుంది. నేనేమో పిన్నులు పెట్టుకుని అలవాట్లేదని చెప్పి, కానీ చాలా బాగుంటుంది. కొత్తగా పెళ్ళైన పిల్లలు 35-40 వరకు అద్భుతమైన కలెక్షన్ అండి ఇది. ఈ మెటీరియల్ ప్రత్యేకంగా ఇది పౌటంచు. శారీ అంతా ఈ గ్రీన్ వస్తుంది, అంటే పికాక్ గ్రీన్. ఇది స్కై. అసలు ఏం చెప్పాలంటే ఈ మెటీరియల్ని బట్టి కలర్ ఇంత బాగా వచ్చింది. ఇది బ్లౌజ్ అండి, వేసుకుని చూపిస్తాను మీకు. కొంచెం పలచగా ఉంటుంది మెటీరియల్, అంటే ఇష్టపడుతున్నారులేండి అందరూ. అందరూ కట్టేస్తున్నారు అది ఇది అని ఏమి లేదు, కానీ
నాకు భయం నేను కట్టుకోవాలంటే. ఇది కుచ్చిళ్ళలో టెంపుల్ అన్నమాట. ఇట్లా నచ్చేసింది అనుకుంటే ఒక చీర ఇప్పి చూపించేసాను మీకు, పలుచగా ఉందా ఎలా ఉందండి. కుచ్చిళ్ళలో టెంపుల్ అదిగోండి, ప్రింట్ కలరు ఓకేనా. స్క్రీన్ షాట్ అన్నీ ఇలా ఇప్పితే ఫోల్డ్ చేయలేనండి తర్వాత, అందుకని ఒక చీర మీకోసం ఆ మెటీరియల్లో ఉంటాయి అని చూపించడం కోసం ఓపెన్ చేశాను. దాంట్లో యెల్లో అండ్ బ్లూ, ఇది కూడా కుచ్చిళ్ళలో టెంపుల్ వస్తుంది. శారీ అంత యెల్లో ఉంటుంది, పౌటన్స్ కూడా బ్లూ వస్తుంది అన్నమాట. మీకు ఒకటే అనుమలు, బ్లౌజ్ ఇది వస్తే పళ్ళు బ్లౌజు బార్డర్ ఇదే ఉంటుంది కుచ్చిళ్ళలోని. ఇది కూడా అంతేనండి, రేట్ వేరియేషన్ అయితే ఒక 50 రూపీస్ 100 రూపీస్ చేంజ్ ఉంటాయి, సేమ్ కాస్ట్లే. స్క్రీన్ షాట్ కూడా ఏవో స్పెషల్ అయ్యో చెప్పారు, ఇట్లా పేరు కూడా తెలియదు నాకు, కానీ నచ్చేసి తీసుకున్నాను అంతే. నేను తేవటం ఫస్ట్ టైం అండి, ఫస్ట్ టైం. బ్లాక్ పింక్ చిన్న టెంపుల్ శారీ అంతా పింకే ఉంటుందండి, బ్లౌజు పళ్ళు బ్లాక్ ఉంటాయి. ఇలా పౌట్ పిన్ పెట్టుకునే వాళ్ళకి చిన్న టెంపుల్స్ ఇలా వస్తాయి అన్నమాట. నాకు పిన్ పెట్టుకునే అలవాటు లేదండి, ఎంత పెద్ద పెద్ద చీరలైనా ఎంత బిజీగా ఉన్నా. ఫస్ట్ ఓపెన్ చేసేసిన చీర లాంటిది కాంబినేషను కరివేరు కలర్, ఇది కరివేరు పూలు ఇడిస్తాయి కదండి ఆ కలర్ వస్తుంది కాంబినేషన్. కాంబినేషన్లు కలర్లు వదిలిపెట్టలేక అసలు ట్రై చేద్దామని తెచ్చేసాను. చాలా బాగున్నాయి చీరలు అయితే, మన్నికి బాగుంటుందండి కాకపోతే కొంచెం పలచగా ఉంటాయి, అదొకటే చూసుకోవాలి మనం. ఇది మంచి మస్టర్డ్ అండ్ పింక్ చూసారా, ఇది కూడా చిన్న టెంపుల్. స్క్రీన్ షాట్ తీసుకోండి, అంటే కొత్త చీరలు క్రేపులు కాకుండా మళ్ళీ క్రేపులు ఆల్రెడీ కొనేసుకున్న వాళ్ళు ఈ చీరలకు వెళ్ళొచ్చు. ఏ వెరైటీ అయినా ఎన్ని అని కొనేసుకుంటాం నచ్చినాయని, ఓ 2-3 చీరలు. స్క్రీన్ షాట్ స్టిప్గా బాగుందండి మెటీరియల్ కూడా, దీనికి గింజ అవసరం ఉండదు అనుకుంటా నాకు తెలిసి. ఏమో ఒక చీర ట్రై చేద్దామని ఉంది కానీ భయంగా ఉంది, పలచగా ఉంటే కట్టుకొని నేను. ఇది కూడా చిన్న టెంపుల్ వచ్చింది పింక్ బ్లౌజ్. ఇన్ని చీరలు ఇదే ప్రింటు ఆ ప్రింటు ఈ ప్రింటు అన్నీ ఎంత బుర్ర పెట్టి సెలెక్ట్ చేయాలోనండి. ప్రింట్లు పెద్దవి ఉంటే మళ్ళీ నచ్చవేమో, గాడిగా ఉంటే ఇలా చిన్నవి అయితే అందరూ లైక్ చేస్తారు అన్నీ ఆలోచిస్తాను. ఒంటి కాంబినేషన్ ఒకటే కాదు, నేను ఒక చీర తీస్తున్నాను అంటే దాన్ని ఎంత ఆలోచించో చేస్తాను, కానీ ఎంత స్టాక్ అయినా సరే ఒక 50 చీరలు ఒక అరగంటలో సెలెక్ట్ చేసేస్తానండి, అంత అలవాటు. చీరలు అంటే అంత ఇష్టం, ఇష్టం మూలంగానే మీకు ఇంత కష్టపడి చూపిస్తున్నాను. మీ అందరు కూడా రెస్పాన్స్ బాగుంది, ఇంకా ఇంట్రెస్ట్ వచ్చేసింది నాకు, ఇంకా వెరైటీలు చేయాలి కొత్త కొత్త ఐటెం చూపించాలి అని. ఇలా ఉంటుందమ్మా పౌటన్స్ ఓన్లీ శారీ అంత ఇది. కూడా అసలు ఎంత పట్టు చీరల్లో వస్తాయి, ఇంత మంచి గ్లేజింగ్ ఉంటుంది కాంబినేషను, అంటే కలర్ ఏదైనా ఇంత బాగా పట్టుకుందంటే కలర్స్ కూడా పోతాయి అని అనుకోవట్లేదు నేను, ట్రై చేయలేదు ఇంకా. ఇందాక చూపించానండి అది బార్డర్ వచ్చింది, ఇది కుచ్చిళ్ళలో టెంపుల్ వస్తుంది, పళ్ళు కుచ్చిళ్ళు బ్లౌజు కరివేరు పువ్వు కలర్ వస్తుంది, మిగిలిందంతా గ్రీన్ ఉంటుంది. స్క్రీన్ షాట్ అసలు స్క్రీన్ షాట్లు ఎంత బాగా తీస్తున్నారంటే సేమ్. కొంతమంది అయితే మొత్తం కింద నెంబర్లతో పెట్టేస్తున్నారు, కొంతమంది కట్ చేసి నా వరకునే పెడుతున్నారు, ఇంకింద అడ్వర్టైజ్మెంట్లు ఏమి లేకుండా. అలా పెట్టిన వాళ్ళు తెలిసిపోతున్నారు వాళ్ళు సబ్స్క్రైబ్ చేయలేదని, రెడ్ అక్షరాలు ఉంటే ముందు వాళ్ళకి వాయిస్ మెసేజ్ పెట్టి అమ్మ ముందు సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మీకు దొరుకుతుందా చీర అని చెప్తున్నాను. అది ఇది బ్లాక్ రెడ్ స్క్రీన్ షాట్ తీసుకున్నారా, ఈ కరివేరు కలర్లు తెగ నచ్చేసినాయండి. ఇది ఆపోజిట్, అది గ్రీన్ వచ్చింది కదా, ఈ పాట్ అంతా గ్రీన్ వచ్చింది, ఇది పింక్. ఇది అయితే ఆపోజిట్, ఇది కరివేరు కలర్ వచ్చి పళ్ళు బ్లౌజ్ ఇలా, అంటే ఒకే కలర్ చూపించేస్తున్నారేమో అనుకుంటున్నారు అనుకుంటారేమోనని చెప్తున్నాను వివరంగా. ఆపోజిట్
మీరు స్క్రీన్ షాట్ తీసినప్పుడు కూడా కరెక్ట్గా మీకు ఏ కలరు, ఇది కరివేరు కలర్ కావాలా బాడీ గ్రీన్ కావాలా కూడా చేసుకోండి. మళ్ళీ మేడం నేను ఇది చెప్పలేదు అంటే నేను మళ్ళీ వాళ్ళకి ఫోటో పెట్టి చూపిస్తున్నాను అన్నమాట. ఇది ఫస్ట్ నేను ఒకటి ఓపెన్ చేశాను కదండి, అది గ్రీను, సేమ్ ఇది కూడా అలా ఆపోజిట్ అనమాట. ఈ కలర్ ఓపెన్ చేశాను నేను. శారీ అంత ఇలా ఉంది, ప్రింట్ చూసారా ఎంత బాగుందో, బ్లాక్. ఇది బ్లౌజ్ బ్లాక్ అండ్ రెడ్ బ్లాక్ అండ్ పింక్ వచ్చినాయండి కలర్లు, నచ్చినవన్నీ తీసేసాను. సరే ఇది కూడా పళ్ళు కుచ్చిళ్ళు, బ్లౌజు పింక్, శారీ అంతా బ్లాక్. స్క్రీన్ షాట్. అసలు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఏదన్నా ఉంది అంటే శారీస్లో మస్టర్డ్ రెడ్ ఫస్ట్ నుంచి మస్టర్డ్ రెడ్కున్నంత శుభ చూసుకుం కదా ఈ శారీస్. నేను ముందు అక్కడ సెలెక్ట్ చేసేటప్పుడు అనుకున్నాను ఈ చీర ట్రై చేద్దామని, కొంచెం పల్చగా ఉందని ఆలోచిస్తున్నానండి. ఇది వరకైతే కొంచెం సన్నగానే ఉండేదని, ఇప్పుడు లావ్ అయిపోయాను కోవిడ్ వచ్చాక 50+ కదా, హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల కూడా ఒళ్ళు వచ్చేస్తుందంటే, ఒళ్ళు వచ్చేసినందుకు ఈ చీరలు కట్టాలంటే భయం వేస్తుంది. ఇది నేను కట్టుకున్నానంటే ఇదే అడుగుతారు అందరూ. రెడ్ ఎల్లో, ఎల్లో శారీ రెడ్ బ్లౌజు రెడ్ పళ్ళు, చిన్న టెంపుల్ కింద మీరు పౌడర్ పిన్ పెట్టుకున్న వాళ్ళందరికీ పార్ట్ అంతా రెడ్ వస్తుంది. ఇవేనండి శారీసు, మీకు అందరికీ నచ్చాయని అనుకుంటూ మీకు ఎవరికి నచ్చినా స్క్రీన్ షాట్ తీసి అడిగితే నేను రేట్ చెప్తానండి. మరొకసారి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను, అంటే విన్నవించుకుంటున్నాను. ఏంటంటే స్క్రీన్ షాట్ పెట్టి మీకు ఏదన్నా డౌట్ ఉంటే వాయిస్ మెసేజ్ పెట్టండి, నేను చూసి నేను కూడా మీకు వాయిస్ మెసేజ్లో రిప్లై ఇస్తాను. అనవసరంగా అంటే మాకు అదే వాట్సాప్ చేయటం రావట్లేదని కాల్స్ చేస్తున్నారు చాలామంది ఈ రోజుల్లో. అసలు వాట్సాప్ వాళ్ళని వాళ్ళు మన ఇంటికి వచ్చి పని అమ్మాయి కూడా సెల్ మనకంటే పెద్ద సెల్లే వాడుతున్నారు వాళ్ళు. ఆ అమ్మాయిని అడిగినా మీకు చూపించేస్తుందండి కొంచెం స్క్రీన్ షాట్ ఎలా తీయాలి, వాట్సాప్ ఎలా క్రియేట్ చేయాలన్నది చూపిస్తుంది. మీరు వారి సహకారంతో అయినా వాళ్ళ సహాయం తీసుకుని వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టించి నన్ను అడిగితే నేను మీకు అంత బాగా రిప్లై ఇస్తాను. ఫోన్ చేస్తే నాకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉందమ్మా. దయచేసి ఏమనుకోకుండా అందరూ వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టి నన్ను అడిగితే నేను అంతే మీకు రెస్పాన్స్ మళ్ళీ రిప్లై ఇస్తానమ్మా. మీరు కనుక ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్తే.